గుడుల్లోకి ఆ మంత్రులు వెళ్తే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు గంటలు గంటలు పూజలు చేస్తుంటే భక్తులు అందరూ కూడా తిరగబడి స్వయంగా డౌన్ డౌన్ అనడము, ఆ తర్వాత అభిమానుల మీద ర్యాలీలోనే చెయ్యి చేసుకోవడము, ఒక అభిమాన్ అయితే చివరికి గుండెపోటు వచ్చి చనిపోయాడు, దాంతోపాటు ఇంకొక అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే వాళ్ళమే చేయి చేసుకోవడం, వీటన్నిటిని మించి శిశు సంక్షేమ శాఖ మంత్రి శిశువుల్ని రక్షించడానికి లేదా మహిళల్ని రక్షించడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ర్యాలీలో ఒక గుండె జబ్బు చిన్నారి హాస్పిటల్కి వెళ్ళాలి మమ్మల్ని అనుమతించండి అని అంటే 2 గంటలు పైగా వెయిట్ చేయించడంతో ఆ చిన్నారు అక్కడికక్కడే మరణించాడు, అధికారులు అనుమతించకపోవడంతో ఈ ర్యాలీ సందర్భంగా. సరే దాని మీద ఎస్పీ గారు వివరణ ఇచ్చారని అంటున్నారు, మనకి వచ్చిన వార్తలు అయితే ఇది జరిగిందేనని. ఇలా ఇంత ఆడంబరాలు అధికార దర్పాలు ప్రదర్శించుకోవడం వల్ల అదేమన్నా వికటిస్తోందా ఏంటి, ఏమంటారు దీని మీద? ముందుగా మహా న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నేతలు, ప్రజలు అండ్ అధికారంలో ఉన్న వాళ్ళు కూడాను. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం చంద్రబాబు గారు మరి 14 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, సీఎం గా చేసినటువంటి వ్యక్తి మరి శాంతి భద్రతల దృష్ట్యా ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతూ మరి ఆయన ఈరోజు నా గుండె బాధపడుతుంది, చాలా బాధేస్తుంది, ఇదా నా రాష్ట్రం, ఇదా నా జన్మభూమి, ఇక్కడ శాంతి భద్రతలు కరువైపోయినాయి అని చెప్పని మరి ఆయన ఢిల్లీ గల్లీ గల్లీలో తిరిగారండి. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ చెల్లి, ఒక్క ఛాన్స్ అన్న, ఒక్క ఛాన్స్ తాత, ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నది ఆయన ఎందుకని అనిపిస్తుంది. ఈరోజు సహోదరులు చెప్పినట్టు ఎంత ప్రభుత్వం యొక్క ధనాన్ని వాళ్ళు వ్యర్థం చేస్తారని చూస్తే వాళ్ళు మరి కోట్లకి అమరావతి విషయంలో కానీ ప్రతి దాంట్లో. ఈరోజు ఒకటి నేను చెప్తున్నానండి, ఈరోజు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసి వచ్చాడంటే ఒక బిడ్డని ఇంటికి రాగానే తల్లిదండ్రులు మనం అడుగుతాం క్వశ్చన్ పేపర్ లో నువ్వేమేమి ఆన్సర్స్ ఫిల్అప్ చేసావని, మనం క్వశ్చన్ చేస్తాం వాళ్ళని, సో దాన్ని బట్టి మనం కొంత అనలైజ్ చేసుకుంటాం, టిక్ పెట్టుకుంటాం ఇన్ని మార్క్స్ వస్తాయి ఇన్ని మార్క్స్ వస్తాయి. ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి రిజైన్ చేసినటువంటి మంత్రులకి దమ్ము, సత్తా, రోషం, ఆత్మ అభిమానం, కనీస ఒక మనసాక్షి ఉంటే ఒక్కళ్ళనన్నా ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి చెప్పమనండి, ఎస్ నేను ఈ మంత్రిని, ఈ పని నేను చేశాను, నా ప్రజలకి, నా కాన్స్టిట్యూన్సీకి నాకు ఇచ్చిన మంత్రి పదవి బాధ్యతలు ఇది నెరవేర్చాలని ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పమని చెప్పండి. ఈరోజు నిజంగా చాలా బాధపడుతున్నామమ్మా. ఎందుకంటే ఈరోజు గురజాలలో ఒక సంఘటనను చూసామండి, ఒక గుజరాతీ యువతి మరి ఒక రైల్వే స్టేషన్ లో ఒక పసిబిడ్డ రోడ్డు మీద, ఆ పాప రోడ్డు మీద ఉంటే దుండుగులు మరి మగవాళ్ళ అమ్మాయిని ఎంత భయానకం అవుతుందంటే, ఈరోజు ఏ పనులు చేసినా అదే దృశ్యం మైండ్ లోకి వస్తుంటే ఒక్కళ్ళన్నా ఏదో నామకే వాస్తుగా వచ్చి చూస్తారు, కానీ అట్లీస్ట్ అటువంటి జరగకుండా యువతికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇలా ఇవ్వాలి, అట్లీస్ట్ వాళ్ళు ఎవరో పట్టుకోవటానికి ఇమీడియట్ గా సీసీ కెమెరాలు ఎట్లా పెట్టాలనేది లేకుండా యథా రజ తదా ప్రజ. ఈరోజు అదే తానులోదు కాదా, అదే ఈ ఉన్న ఒక ఈ గుడ్డ అనే విధంగా వాళ్ళ జగన్ గారు ఎలా ఉన్నారో వాళ్ళ బిహేవియర్ అలానే ఉండటం, మరి ముఖ్యంగా ఈరోజు రోజాను చూస్తే ఒక ఆడదానికే సిగ్గుపడాలి, మంత్రి పదవి మంత్రి పదవి మంత్రి పదవి నా గోలు అని చెప్పని మళ్ళీ దాంట్లో డబ్బులు తండుకోవటానికి చూస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ గారి ఆయన ఒక శ్మశానము, ఆయన సారీ ఆయన ఉన్న ప్లేస్ కి ఇడుపులపాయికి వెళ్ళి నువ్వు నీట్ గా ప్రేయర్ చేసుకో, ఒక రాయల్టీగా నువ్వు అక్కడ చేసినా కానీ అక్కడ ఉండి సోషల్ మీడియాను కవర్ చేసుకుంటూ జగన్ గారి ప్రసన్నత కోసం వీళ్ళు పడుతున్న పాటలు చూస్తుంటే చాలా సిగ్గనిపిస్తుందండి. ఈరోజు అన్ని కేటగిరీలను బయటకు తీసుకొచ్చారు. మళ్ళా ఇప్పుడు చూడండి, ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనది జరుగుతుందమ్మా, మనం ఒక ఒక విషయం మీద మనం వెళ్తున్నాం, మధ్యలో దివ్యవాణిని తీసుకొచ్చి ఇంకొకళ్ళు కూర్చోబెడితే ఆ బేసిక్ అర్థం చేసుకొని మళ్ళా కంటిన్యూ చేయడానికి సమ్ టైం పడుతుంది. ఈరోజు ఉన్న మంత్రులని 3 అవర్స్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక లేకుండా, ఒక రోడ్లు ఉన్నాయండి అక్కడ, ఒక కనీసం పోలవరం ప్రాజెక్ట్ కానీ, పట్టిసీమ ప్రాజెక్ట్ కానీ, ఇటు విశాఖలో చూసుకుంటే ఉక్కు గురించి కానీ, ఏది ఒక క్లారిటీ లేకుండా మధ్యలో మళ్ళీ మీరు కొత్త మంత్రులను తీసుకొచ్చి పెడితే మళ్ళా వాళ్ళు ఆ సీట్లో కూర్చొని ఆ అవగాహన తెచ్చుకొని దాన్ని కంటిన్యూ చేయడానికి ఎంత టైం పడుతుంది. అంతా ఏంటంటే పరిపాలన రాని వాళ్ళకి టైం పాస్ పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికనే అప్పు చేసి పప్పుకూడలాగా ఈ పథకాలు 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 అని ప్రజల్ని మభ్య పెట్టినా కూడా పేదవాడికి కూడా ఈరోజు అర్థమైపోతుందమ్మా మన రాష్ట్రం. ఈరోజు
మీ సేవ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, రేషన్ డీలర్స్ బాధపడ్డారు విశాఖ ఉప్పుతో, అక్కడ రాష్ట్రాలందరూ మాకు జస్టిస్ అని వచ్చారు, దివ్యవాణి గారు, ఉద్యోగాలు లేక దివ్యవాణి గారు, వచ్చారు. దివ్యవాణి గారు, ఈరోజు ప్రధానంగా మనం అంటే ముఖ్యంగా ఉషశ్రీ చరణ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆమె విజయోత్సవ ర్యాలీలో ఒక శిశువు హాస్పిటల్కి వెళ్ళాలి, అధికారులు ఆ ర్యాలీ జరుగుతుందని ఆ శిశువుని అలౌ చేయలేదు, దాంతో ర్యాలీలోనే తను చనిపోయిన పరిస్థితి, ఒక 7 శిశువు. అంటే అన్ని చోట్ల కూడా ఈ ప్రమాణ స్వీకార విజయోత్సవ ర్యాలీలన్నీ కూడా ఒక ఆడంబరంగా డబ్బులు ఇసిరేసుకుంటూ ఒకళ్ళు లేదంటే ఆ గుడుల్లోకి వెళ్ళి గంటలు గంటలు భక్తులను వెయిట్ చేస్తా, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెయ్యి చేసుకొని, ఇంకొక చోట అయితే అభిమాని ర్యాలీలో చనిపోయాడు గుండెపోటు వచ్చి, ఇంత ఆడంబరంగా జరపడం అనేది ప్రజలకు కొంత నష్టం జరగట్లేదు అంటారా? కొంత ఏంటమ్మా, చాలా నష్టం. అసలు ప్రజలని మనం ఏమాత్రం గౌరవిస్తున్నామా? వాళ్ళకి ఎటువంటి మనం, ఎందుకంటే ఎప్పుడు అర్థం చూడని వాళ్ళకి అర్థం చూస్తే మొహం వాసిపోతుంది అనే దానికి సాదృశ్యంగా ఉంది ఈరోజు మంత్రుల ప్రవర్తన. వీళ్ళు ఏం సాధించారని మంత్రి పదవి వచ్చిందంటే రియలీ వి అప్రిషియేట్. ఈరోజు అదే ఇప్పుడు ఆమె గనక ఉషాశ్రీ గారు మరి ఆ బిడ్డని ఆదుకొని ఆ బిడ్డకి ఒక బ్రతికిచ్చి ఉంటే ఆమెకు ఒక మనస్సాక్షికి ఒక తృప్తి ఉండేది. ఈ ర్యాలీలో వస్తుందా మీకు తృప్తి? ఏదో ఒకళ్ళకొకళ్ళు పోటీగా మేము చేసుకుంటున్నాం మేము, ఎట్లాంటి ప్రజలకు అర్థమైపోతుందమ్మా ఇది? ప్రజలకు అర్థమైపోతుంది ఇటువంటి వాటన్నిటి, ప్రజలు తిరగబడాలి, ఖండించాలి. అండ్ ఈ రోజు ఆ బిడ్డ ప్రాణాన్ని తల్లికి తీసుకురాగలమా? అదే స్థానంలో మన బిడ్డలు ఉంటే, అదే స్థానంలో రేపు ఆమె కూతురుకు పుట్టిన బిడ్డ ఉంటే ఇలా జరిగితే ఆమెకు ఆ కడుపు కోత అనేది తెలుస్తుంది అనేది కూడా ఆమె మంత్రి పదవి. అందులో శిశువు అంటే దేవుడు ఉన్నాడమ్మా, నిజం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాటకి ముందు దేవుడు ఉన్నాడు, ప్రజల దీవెనలు దేవుడు ఆశీస్సులు అంట, మళ్ళీ ఆయన నా జుట్టు కూడా బీకలేరు అంటున్నాడు అంటేనే ఆయన స్పిరిచువాలిటీ ఎంత అనేది మనం అర్థమవుతుంది. ఇదేంటంటే డైలాగ్స్ తో జిమ్మిక్స్ తో సోషల్ మీడియాని వాడుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అస్త దరిద్రం పట్టించారనేది వాస్తవం. కాబట్టి పోరాడతాం అన్ని ప్రతిపక్ష నేతలు, మేము ఒకటవుతాం ఆంధ్ర రాష్ట్రం కోసం. ఈరోజు మరి అటువంటి ఆ దుస్థితికి ఏమి సందేశం చెప్తుంది ఈరోజు ఈ గవర్నమెంట్? ఆ బిడ్డ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుందా? తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఆ కడుపు మంటను చల్లార్చగలుగుతా? సిగ్గుపడాలి వీళ్ళు. అరే నేను ఈ శిశు సంక్షేమంకు ఒక మంత్రి పోస్ట్ తీసుకున్న వెంటనే ఇటువంటి దుస్సడ్డ జరిగిందంటే ఆమె ఇమీడియట్ గా వచ్చి మీడియా సాక్షిగా అండ్ ప్రజలందరికీ కూడా ఆమె క్షమాపణ చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుని ఆమె అడుక్కోవాల్సిన స్థితిలో ఉన్నారండి. వాస్తవం అండి, నిజంగా ఇటువంటి దుర్మార్గపు చర్యలను మనం ఇంతవరకు కనీ విని ఎరగలేదండి. ఈవెన్ దో వి డోంట్ నో వాట్ ఈస్ పాలిటిక్స్ అనేది, గొప్ప గొప్ప వాళ్ళని చూసారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయనకు ఒక లీడర్ని ఎలా తయారు చేయాలో తెలుసు, ఒక సంపదని ఎలా ఉత్పత్తి చేయాలో తెలుసు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక దొంగల్ని ఎలా చేయాలి, ఈవెందో ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా ఒక మచ్చ ఎలా తీసుకురావాలనే విధంగా పరిపాలన తీసుకురావటం ఈరోజు మనందరం కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి లేకుండా వెనకబడిపోవటం అందరం సిగ్గుపడాల్సిన విషయం అనేది ఈరోజు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. రైట్, మహా డిబేట్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.